కోవిడ్ సాకుతో హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేసిన సీఎం కేసీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించడం ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా టీఆర్ఎస్ సర్కార్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వాయిదా వేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మక్కై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇవాళ 10వ రోజుకు చేరుకుంది. నిన్న 9వ రోజున వికారాబాద్ జిల్లా మందానపల్లి నుంచి ప్రారంభమై మోమిన్పేట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. అంతకుముందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మందానపల్లి శిబిరంలో బండి సంజయ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీచర్లను బండి సంజయ్ సన్మానించారు. కోవిడ్ సాకుతో హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాసంస్థలను ప్రారంభించడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. కార్పొరేట్ స్కూళ్లు ఒక్కో విద్యార్థి నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేసి టీఆర్ఎస్ నేతలకు కమిషన్లిచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర తుఫాన్లా సాగుతోందన్నారు బండి సంజయ్. ప్రభుత్వం 7 ఏళ్లలో ఒక్క రైతును కూడా ఆదుకోలేదని మండిపడ్డారు. సీఎంను గద్దెదించే రోజులు త్వరలోనే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుంటే సీఎం కేసీఆర్ కనీసం ప్రజలకు అవగాహన కల్పించడం లేదని మండిపడ్డారు. వ్యాక్సిన్పై కూడా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదవారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఇబ్బందులు దొరకాలంటే నీళ్లు నిధులు నియామకాలను విధానంతో ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం. నీళ్లు పక్క రాష్ట్ర బోర్డు దోసుకపోతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇలా కమిషన్ల కోసం కక్కుతుపడి ఇలా ఎడారి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నిజాం సమాధి ముందు మోకరిల్లారంటూ ఆరోపించారు. ఏపీ సీఎంతో కుమ్మక్కై తెలంగాణను ఎడారి చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో కిలోమీటర్కు ఓ పాఠశాల ఉండాలని, కేసీఆర్ పాలనలో అందుకు భిన్నంగా కిలోమీటర్కు ఓ వైన్ షాప్ బారు ఉన్నాయని విమర్శించారు. కొత్త టీచర్ పోస్టుల భర్తీ ఊసే లేదని, ఉన్న స్కూళ్లను మూసివేయిస్తూ టీచర్ల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. అనేక మంది ముస్లిం సమాజం ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి ముస్లిం సమాజం ఆలోచించాలి. ఓవైసీ ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించే పార్టీ. ఎంఐఎం పార్టీ ముస్లింల కోసం ఏ ఒక్కరోజు ఏ కార్యక్రమం చేయాలి? కోట్ల వేల కోట్లు సంపాదించుకుని తప్ప చివరకు కోవిడ్ వస్తే కూడా మేము డిమాండ్ చేసేవారు కూడా ఓవైసీ హాస్పిటల్లో పేద ముస్లింలకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. అరే ఓల్డ్ సిటీలో, ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో లైన్ ఎందుకు వస్తలేదో ఓవైసీ సమాధానం చెప్పాలి. సీఎం కేసీఆర్ పేదల ఉసురు తీస్తున్నారంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్. పాత బస్తీ ఎవరి జాగీరు కాదని, తెలంగాణలో ఎంఐఎం పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఓల్డ్ సిటీకి మెట్రో రైలు ఎందుకు రావడం లేదో ఓవైసీ సమాధానం చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.